అక్షయ్ కుమార్ నటించిన ఒకప్పటి మూడు సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్ చేస్తున్నట్టు ఇదివరకు వార్తలొచ్చాయి ఈ మూడింటిని ప్రొడ్యూసర్ నడియావాలాని నిర్మించబోతున్నట్టు అనౌన్స్ అయింది అయితే ఇప్పుడు దానికి సంబంధించిన బిగ్ డీల్ అక్కి చేజారినట్టు సమాచారం రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఇరవయవ హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ టూ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ హేరా ఫేరీ త్రీ నుండి వైదొలిగినట్లు డిక్లేర్ చేశాడు సినిమా స్క్రిప్ట్ తో తాను సంతోషంగా లేనందున సీక్వెల్ ను రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని అతడు క్లారిటీ ఇచ్చాడు అది అసలుకే ఎసరు పెట్టిందని తెలుస్తోంది నిజానికి అక్షయ్ హేరాఫేరి త్రీకి తొంభై కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట తగ్గించడానికి ససేమేరా అన్నాడట అయినా ఎంతో ఓపిగ్గా ఫిరోజ్ కి ప్రస్తుతం సన్నివేశాల్ని వివరించడానికి ప్రయత్నించాడు ప్రొడ్యూసర్ కానీ అతను ఒప్పుకోలేదు వేరే మార్గం లేని పక్షంలో ఫిరోజ్ నడియావాల కార్తిక్ ఆర్యన్ని హేరాఫేరీ త్రీకి హీరోగా ఖాయం చేశాడు అందుకే అక్షయ్ హేరాఫేరీ త్రీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడని టాక్ ఆ ఒక్క సీక్వెలే మానేస్తే అక్షయ్ కుమార్ కు తక్కువ నష్టమే వచ్చేదేమో కానీ ప్రజెంట్ ప్రొడ్యూసర్ నడియావాలా ఇప్పుడు అక్షయ్ లేకుండానే ఆవారా పాగల్ దీవానా టూ వెల్కమ్ త్రీ మూవీస్ ను వేరొక హీరోతో నిర్మించాలని నిర్ణయించుకున్నాడు అలా ఒక్క సీక్వెల్ నుంచి తప్పుకుంటే అక్షయ్ కు మిగిలిన రెండు సీక్వెల్స్ వదులుకోవాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తానికి అక్షయ్ కెరియర్ ఇది వరకు ఎన్నడూ లేని విధంగా క్రైసిస్ లో పడిందని చెప్పాలి